ಸಾರಿ ನಂಬಿತ ನೀವೆ ಈ ಮಾತ ಸಾರಿ ಧೈರ್ಯವು ನೀವೆ ಈ ಮಾತ ಸಾರಿ ನಂಬಿತ ನೀವೆ ಈ ಮಾತ ಸಾರಿ ಧೈರ್ಯವು ನೀವೆ ಆ ಮಾತಲು ಆ ಪ್ರಾಣ ನೀವೆ ಆ ಮಾತಲು ಆಗಾನು ನೀವೆ ಆ ಬಾಟಲು ನಾ ಪ್ರಾಣ ನೀವೆ ಆ ಬಾಟಲು ಆಗಾನು ನೀವೆ ನೀವೇ ಮಾತು ಯೇಸಯ್ಯ ನೀವೇ ಸತ್ಯ ಯೇಸಯ್ಯ ನೀವೇ. Shall we all stand in the presence of God and pray? స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ప్రియపరలోక తండ్రి, ప్రభా నీకు వందనాలు. మంచి వాడ నీకు వందనాలు, మంచి చేయువాడ నీకు వందనాలు. ఈరోజు ప్రభ మరి నీ వాక్యం వినడానికి నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం తండ్రి. నైనా ప్రభ, నీ వాక్యం మా జీవితాన్ని ప్రభ త్రోవను చూపించేదని, నీ వాక్యం మా బ్రతుకులలో వెలుగు నింపేదని, నీ వాక్యం మాకు విడుదలనిచ్చేదని, నీ వాక్యం మాకు స్వస్థత ఇచ్చేదని, నీ వాక్యం మమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్లేదని మేము విశ్వసించి ఆ వాక్యం వినడానికి, ఆ వాక్యం విని ఆచరించడానికి నీ సన్నిధానంలో మేము వచ్చి ఉండగా తండ్రినైనా, నీ వాక్యం వినడానికి ఆటంకంగా ఉన్న మా ఆలోచన శైలి కావచ్చు, మా జీవిత విధానం కావచ్చు, లేదా ఆల్రెడీ పేరుకుపోయిన మా శ్రమ వేదన యొక్క అనుభవాలు కావచ్చు, అవన్నీ ఆటంకంగా ఉన్నట్లయితే ప్రభ ఈరోజు ఆ ఆటంకాలు తొలగించి సారవంతమైన మీద భూమి మీద పడు విత్తనంలాగా వాక్యంలోకి మేము వెళ్ళే కృపను మాకు దయచేయండి. నీ రక్త కోటలు మమ్మల్ని ఉంచండి. రాబోతున్న బిడ్డలందరినీ కూడా త్వరగా రప్పించి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా, హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. చాలా మంది చాలా చాలా నూతన సంవత్సరంలో ఎంత దేవుడు ఏమేం మాట్లాడతాడో అవన్నీ కనిపెట్టుకొని ఉంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం అంతా ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా చదివిన తర్వాత మరొక సంవత్సరానికి వెళ్ళడానికి ఒక ప్రమోషన్ అడుగుతూ ఉంటాడు. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత నాకు ఇంక్రిమెంట్ రావాలి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అని అనుకుంటూ ఉంటారు. వ్యాపారవేత్తలు సంవత్సరం అంతా వ్యాపారం చేసిన తర్వాత సంవత్సరం అంతంలోకి నాకు లాభాలు రావాలని అనుకుంటారు. ఇవన్నీ కూడా లోకపరమైన విషయాలే. కానీ ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు మరి ముఖ్యంగా సంవత్సరం అంతా దేవుడి సన్నిధిలో దినా రాత్రములు కనిపెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు, మరి నూతన సంవత్సరంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ నూతన సంవత్సరం నాకేం ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు, ఈ నూతన సంవత్సరం నాకేం ఇంక్రిమెంట్ ఇవ్వబోతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నారని చాలామంది ఆసక్తిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే 31 రాత్రినే ఎక్కడ ఉన్న చర్చెస్కి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాగ్దానాలు తీసుకొని వాగ్దానాలు చదువుకొని ఎగ్జాక్ట్గా నేను ఏం కోరుకుంటున్నాను దేవుడు అదే నాకు వాగ్దానం ఇచ్చాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వాగ్దానాలు మనకి ఇస్తారు. ఎవరిస్తారండి, ఎవరిస్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత సంవత్సరం మనం చూసినట్లయితే మరి నూతన సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత ఈ గాలి, ఈ వాన, ఈ వర్షం, ఈ ప్రకృతి అంతా కూడా అలాగే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ మాత్రం కూడా మార్పు లేదు. ఎక్కడన్నా మార్పు ఉందా అండి? ఎక్కడ మార్పు లేదు. మార్పు జరిగింది ఒక్కటే, ఏంటంటే చాలా మంది నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ నేను నువ్వు మాత్రం నూతన సంవత్సరాన్ని చూసాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హాస్ ప్రమోటెడ్ us to the new year. డెఫినెట్లీ గాడ్ హాస్ ఎ ప్లాన్ ఫర్ us. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొక్క వాగ్దానాలు, దేవుడు యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే గతంలో నువ్వు చేసినవి నువ్వు మర్చిపోతే తప్ప నూతన సంవత్సరంలో నువ్వు కార్యాలు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సందేశంగా మనం విన్నాం, క్రిస్మస్ ఈస్ ఎస్ 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 ఎస్. ఎవరికైనా గుర్తుందా అండి?
క్రిస్మస్ మెసేజ్ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది నా చేతుల పైకి అందరూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్ అంటే సాక్రిఫిషియల్ అని, త్యాగపూరితమైనది, మరి లేఖనాలు అనుసరించి ఉన్నది, వాక్యానుసారమైనదని. మరి క్రిస్మస్ అంటే మరి దేవుడి యొక్క సంఘపరంగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ క్రిస్మస్ ఎందుకు మనం చేసుకున్నామంటే యేసు ప్రభు పుట్టాడని కదా. ఈ లోకంలో ఎంతమంది ఎలా జీవించినా కోట్లాది ఐశ్వర్యం వాళ్ళకు ఉండవచ్చు, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేసి ఉండవచ్చు, ఎంతో సంపాదించుకొని ఉండవచ్చు, ఎంతో పలుకుబడి తెచ్చుకొని ఉండవచ్చు, కానీ నా అన్నవాడు లేకపోతే అంత వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాల్సింది మన డబ్బు కాదు, మన హోదా కాదు, మన మనకున్న ఏది కాదు, కానీ నా అన్న వాళ్ళు మన జీవితంలో ఉండాలి. ఆ నా అన్న నా యేసు నూతన సంవత్సరం కంటే ముందుగానే పుట్టాడు. హల్లెలూయా. 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 నా యేసుతో నేను నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజయవాడ ప్రాంతానికి వెళ్తున్న వాళ్ళకి ఒక చక్కటి హోటల్ కనిపిస్తుంటుంది దారిలో. ఎవరైనా చూసారా సెవెన్ సీజన్స్ అన్న హోటల్? ఎంతమందికి తెలుసండి? ప్రైజ్ ది లార్డ్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తుంటే అదొక హోటల్ కనిపిస్తుంది. ప్రతి హోటల్కి మధ్య ట్యాగ్తో వస్తున్నారు కదా. ఆ ట్యాగ్ ఏముందంటే, ఆ హోటల్కి పేర్లు ఏమున్నాయంటే 3 R's ఉన్నాయి. RRR. ఈరోజు నూతన సంవత్సరంలో మన మెసేజ్ కూడా న్యూ ఇయర్ ఇస్ RRR. ఆర్ అంటే మొదటి ఆర్ ఏంటంటే రిఫ్రెష్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనం రిఫ్రెష్ అవ్వాలంటే, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నా జీవితంలో జరగాలి అంటే నేను రిఫ్రెష్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కంప్యూటర్లో కూడా మనం రిఫ్రెష్ బటన్ నొక్కితే అనవసరమైన వాటివన్నీ కూడా మనం తీసివేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ బిడ్డలారా, 2016 అనవసరమైనవి మనం తీసుకుంటే తప్ప, if you and I are not able to refresh ourselves in the new year, you cannot see God performing miracles in our life. Praise the Lord. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం పలుకుతుందంటే, 2 Corinthians 5:17 వాక్యం ఏం పలుకుతుందంటే, ఎవరైనా సరే యేసుక్రీస్తు నందుంటే వాళ్ళు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా సరే యేసుక్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. గతము పోతుంది, నూతన కార్యాలు ప్రారంభమవుతాయి. చదువుతామమ్మా 2 Corinthians 5:17. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించిపోయినది. కొత్త జీవితము. జాగ్రత్త వినండి, పాత జ్ఞాపకాలు, పాత అలవాట్లు, పాత జీవితము, పాతది 2016 అంతా కూడా నీ జీవితంలో పెనవేసుకున్న ప్రతి అలవాటు కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, నీ యాటిట్యూడ్స్ కావచ్చు, ఏవైనా సరే పాతవి గతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నూతన సంవత్సరంలో నూతన కార్యములు చెయ్యాలి అంటే పాతవి గతించాలి. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ వై యు హావ్ టు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. నేను నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు ఆ పాత చేదు అనుభవాలు చూడండి ప్రియ బిడ్డలారా. కాకరకాయ కూర తింటారండి? ఎంతమంది తింటారు? ప్రైజ్ ది లార్డ్. కాకరకాయ కూర తింటాం, అప్పుడప్పుడు చేదు టాబ్లెట్ ఏదైనా వేసుకుంటాం, లేదా వేపాకు ఒక్కొక్కసారి తింటుంటాం. కాకరకాయ కూర తిన్నప్పుడు నోరంతా చేదుగా ఉంటుంది. నోరు చేదుగా ఉంది అని తలుచుకుంటూ నీ మైండ్లో అంతా చేదు 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 అని రికార్డ్ చేసుకున్న తర్వాత నువ్వు షుగర్ వేసుకున్నా నీ నోరు చేదుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాత అందుకనే నీ చేదు మారాలి. అందుకే మారాలాంటి అనుభవాన్ని నువ్వు మర్చిపోతే తప్ప మధురమైన జీవితాన్ని నువ్వు చూడలేవు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. 2016 నీకు ఓటమి తీసుకొచ్చిందేమో, 2016 నీకు నిరీక్షణలోనే ఉంచేసిందేమో, 2016 నీకు శ్రమ కలిగించిందేమో, 2016 నీకు ప్రమాదానికి గురయ్యావేమో, యాక్సిడెంట్ అయిందేమో, 2016 నువ్వు ఆశించిన విజయాలను సాధించలేదేమో, 2016 నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, 2016 ఇదిగో ఇది నా జీవితంలో జరిగితే బాగుండు అనుకున్నావేమో, ఏవి జరగలేదేమో. ప్రభా,
2016 ప్రార్థన చేశాను ఏమీ జరగలేదు మరి 2017 లో అదే జరగలేదు అన్న మనస్తత్వంతో నువ్వు లోపలికి వస్తే 2017 లో కూడా నువ్వు జరిగేవి చూడలేవు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఈ 2017 ఏంటి ఏమి ఇయర్ ప్రభా వాట్ ఈస్ 2017 అని నేను ప్రార్థన చేసినప్పుడు 31st night 12 o'clock దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే 2017 ఈస్ ద ఇయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ చెప్పండి కొద్దాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కృతజ్ఞత సంవత్సరం దీనికి కృతజ్ఞత మీరు అప్పీల్ చేయండి ఆయన గ్రాంట్ చేస్తాడు నువ్వు థ్యాంక్స్ చెప్పు అంతే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 2017 ఈస్ ద ఇయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం ఆ ఆ అప్పీల్ చేసిన దేవుడి దగ్గర మొర పెట్టుకున్నవి నా జీవితంలో జరగాలి అంటే ముందుగా నాది ఖాళీ అవ్వాలి ప్రైజ్ ది లార్డ్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఇఫ్ యుర్ ఫుల్ యు కెనాట్ బి ఫిల్డ్ ప్రైజ్ ది లార్డ్ ఇఫ్ యు ఎంప్టీ యువర్ సెల్ఫ్ If you empty yourself, there is something you can be filled of. Praise the Lord. Praise the Lord. దేనితో నీ హృదయాన్ని నింపుకున్నావు? ఎలాంటి అనుభవాలతో నీ హృదయాన్ని నింపుకున్నావు? ఎలాంటి జీవితంతో నీ హృదయాన్ని నింపుకున్నావు? అది నువ్వు ఖాళీ చేసుకుంటే తప్ప నీవు నూతన కార్యాలు నీ జీవితంలో జరగటం చూడలేవు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 2016 నీకు అనారోగ్యం తీసుకొచ్చిందేమో. It doesn't mean God is not looking at you. వాక్యం ఏం పలుకుతుందంటే ఆయన వాక్యములోనే మనకు స్వస్థత, ఆయన వాక్యంలోనే మనకు విడుదల, ఆయన వాక్యంలోనే మనకు నిత్య జీవం, ఆయన వాక్యంలోనే మనకు శక్తి. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాట గతించిపోదని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియ బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎవడైనా సరే యేసుక్రీస్తు మళ్ళీ చదవమ్మా 2 Corinthians 5:17 ఎవరైనను క్రీస్తు నందు ఉన్నాడల 2017 ఒక తీర్మానం చేసుకుందాం. చాలా మంది నిన్నటి రోజున ఒక ఫాదర్ గారు చెప్తున్నారు ఏంటంటే రెజల్యూషన్స్ తీసుకోకుండా ఉండటమే మంచి రెజల్యూషన్ అంట. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ రాగానే 31st night కొన్ని కొన్ని వాగ్దానాలు దేవుడికి చేసేస్తాడు మనుషులకి చేసేస్తాడు చాలా. కానీ కొన్ని రోజుల తర్వాత వాగ్దానాలు నెరవేరుతున్నాయా అంటే పాటిస్తున్నారంటే లేదు. అందుకని ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు తీర్మానాలు ఏమి చేసుకోవద్దు కానీ ఒక్క నిర్ణయం మాత్రం చేసుకో. ఏంటంటే ఎవరైనా సరే యేసు క్రీస్తు నందుంటే చెప్పండి నేను యేసుక్రీస్తులో మాత్రమే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా సరే యేసుక్రీస్తు నందుంటే వాళ్ళు ఏమిటంట నూతన సృష్టి. ప్రియ బిడ్డ 2016 జరిగిన కష్టం బాధ దుఃఖం కన్నీరు వేదన ఈ సంవత్సరం కూడా నీకు కావాలా? కావాలా? వద్దు. పక్కన చెప్పండి వద్దు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎంత మాత్రం వద్దు అంటున్నారు కొంతమంది కదా, ఎంత మాత్రం నిజంగా వద్దు. దేవుడు కూడా చెప్తున్నాడు నీకు ఎంత మాత్రం నేను ఇవ్వను, కానీ ఒక్కటి ఏంటంటే నువ్వు క్రీస్తులో ఉండాలి. ఇఫ్ యు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. అందుకనే విలాప వాక్యములు కదా వాక్యం పలుకుతూ 3వ అధ్యాయంలో ప్రతి ఉదయము తను వెతుకు వారిపైన ఆయన నూతనంగా ఆయన ప్రేమ పుట్టుకొస్తుందట. చెప్పండి కొడదాం దేవుడికి హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఉదయం నూతనంగా ఫ్రెష్ ఎర్లీ మార్నింగ్ ఫర్ దోస్ హు సీక్ హిమ్ ఎర్లీ మార్నింగ్ హిస్ లవ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ విల్ షవర్ అపాన్ ద పీపుల్. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఉదయం ఆయన వెతుకు వారి పైన ఆయన కృప వర్షం వల్లే కుమరిస్తాడు. ఆయన ప్రేమ ఎండిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా సరే యేసుక్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి. చదవమ్మా పాతవి ప్రతి 2 Corinthians 5:17 ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది. చూడండి మీ జీవితంలో క్రొత్తది ప్రారంభము కావాలి అంటే పాతవి గతించాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా నా కంప్యూటర్ లేదా నా మొబైల్ ఫోన్ చాలా చక్కగా పని చేయాలంటే లోడ్ అయిన చాలా నేను తీసివేయాలి ప్రైజ్ ది లార్డ్ ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ మెసేజ్ వల్ల నా సెల్ ఫోన్ పట్టుకుంటే నా సెల్ ఫోన్ నాకే బరువుగా అనిపిస్తుంది హల్లెలూయా ఎన్ని మెసేజెస్ ఎన్ని వీడియోస్ ఎన్ని ఎన్ని ఎంత మంది నాకు ఎస్ఎంఎస్లు పంపించినారు చాలా మంది 2,000-3,000 మంది దాకా నాకు మెసేజెస్ నేను చూస్తూ ఉన్నాను అసలు ఇంకొకటి నేను పంపించడానికి ఒక మెసేజ్ వస్తుంది ఏంటంటే యువర్ ఫోన్ మొబైల్ ఈజ్ ఓవర్లోడెడ్ హల్లెలూయా కాబట్టి నేను ఇంక ఏం చేసుకోలేను అందుకని నేను ఏం చేశాను అంటే పనికి దానివన్నీ కూడా మెల్లగా డెలీట్ చేసి పడేశాను ప్రైజ్ ది లార్డ్ ప్రియ బిడ్డ నీ జీవితంలో పనికిరానివి చాలా ఉన్నాయి ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఏబుల్ టు డెలీట్ దెమ్ అండ్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ హీస్ గోయింగ్ టు డూ పర్ఫార్మ్ మిరాకల్స్ ఇన్ 2017 హల్లెలూయా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు ఫర్ అస్ టు డెలీట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఫర్ అస్ టు రిమూవ్ ఇన్ అవర్ లైఫ్ హల్లెలూయా విచ్ వి కీప్ టు అవర్ సెల్ఫ్ మైట్ బి హేట్రెడ్ జెలసీ యాంగర్ right attitude and there are so many habits which are not pleasing to the God devudiki ishtam leni chaala alavatlu dani 2016 nunchi 2017 kuda teeskochestunnam praise the lord hallelujah 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 santoshame ratri manam night mask ostunnam prarthana chestunnam enno chestunnam kani manlo vyaktitvamlo marpu lekapothe మనం ఏదైతే ఓవర్లోడ్ అయి ఉన్నామో దేంతో అయితే ఓవర్లోడ్ ఉన్నామో దాన్ని మనం డెలీట్ చేసుకోలేకపోతే ఇంకొకటి కూడా చెప్తున్నాను ఇఫ్ యు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ విత్ ఫెయిత్ ప్రైజ్ ది లార్డ్ చాలా దగ్గర 2016 మనం చాలా అనుమానంలో ఉండుండవచ్చు ఎందుకు దేవుడు నా జీవితంలో చేయటం లేదు ఎందుకు నా దేవుడు అలా పాస్ ఇచ్చేసి వదిలేశాడు చెయ్యడం అపనమ్మకం కాదండి ఎందుకు నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు నా దేవుడు డిలే చేస్తున్నాడు ప్రశ్నల మీద ప్రశ్నలు మనం దేవుడిని అడిగి ఉండవచ్చు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇంకొకటి చెప్పనమ్మా ఆ ప్రశ్నలన్నీ మర్చిపోతే తప్ప మహిమను నువ్వు చూడలేవు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యోసేపు జీవితం చూద్దాం ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూస్తున్నాం జోసెఫ్ అన్న గొప్ప దైవ సేవకుడు బైబిల్ చెప్తుంది ప్రియ బిడ్డలారా శ్రమల మీద శ్రమలు ఆయన అనుభవించాడు కానీ శ్రమని మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకోలేడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆయన శ్రమను మర్చిపోయాడు కనుక ఆయన ఒక చక్కటి మాట అంటున్నాడు 41వ అధ్యాయము 52వ వచనం చదవమ్మా నేను కష్టముల పాలైన దేశమునందే నేను కష్టము పాలైన దేశములోనే దేవుడు నాకు బిడ్డలనిచ్చెనని రెండవ కొడుకుకు ఎఫ్రాయిము అన్న పేరు పెట్టాడట హల్లెలూయా 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 నేను ఎక్కడైతే శ్రమ పడ్డానో ఎక్కడైతే నిందలు పడ్డానో ఎక్కడైతే అవమానింపబడ్డానో ఎక్కడైతే ఏడ్చానో ఎక్కడైతే కన్నీరు కాచానో అని అంటున్నాడు నేను అక్కడే నాకు దేవుడు బిడ్డలను కలగజేశాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నా నిందను నా అవమానాన్ని ఆయన నాట్యముగా మార్చాడు అని కొడుకుకి ఏం పెడుతున్నాడు ఎఫ్రాయిము అని పెడుతున్నాడు ప్రైజ్ ది లార్డ్ హి డిడ్ నాట్ రిమెంబర్ ఆల్ ద పాస్ట్ ఆల్ సారోఫుల్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ ప్రైజ్ ది లార్డ్ అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏ పర్సన్ మస్ట్ నో వాట్ టు ఫర్గెట్ అండ్ వాట్ టు రిమెంబర్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యు మస్ట్ నో I must forget all the past which hurted me. నన్ను గాయపరిచినవిని మర్చిపోతే నా గాయానికి మందు వేయాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు చేస్తాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పేతురు చేసిన గాయాన్ని యేసుప్రభు మర్చిపోయాడు కాబట్టి పరలోకపు తాళాలు ఇచ్చాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అబ్రహాముకు సంతానము లేదు అని మర్చిపోయాడు కాబట్టి సంతానము లేని మెల్కీసెదెకు రాజుకు ఆయన ప్రార్థన చేయగలిగాడు ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హి ఫర్గాట్ అయ్యో కొంతమంది ఉంటారు నాకే పిల్లలు లేరు నేనేం ప్రార్థన చేస్తా నాకే ఆర్థిక స్థితి బాగాలేదు నేనెందుకు ప్రార్థన చేస్తాను కదా వెన్ యూ స్టార్ట్ లుకింగ్ టు యువర్ సెల్ఫ్
You cannot be depressed. Praise the Lord. Hallelujah. Hallelujah. Abraham tanantan chusukoledu. Tanu vaagdanam maatrame pattukunadu. Naa devudu naaku santanam isthadu. Praise the Lord. Nenu naa pillala pillalanu chustanu. Amen. Hallelujah. Pillalu devudichi bahumanam. Aina tana kaal tana anukoola samayalo garbhalanu telustadu. Ee satyam Abrahamki telusu. Antikane akkadiki vellinappudu raajuki pillalu lerani telisinappudu tana sthitini marchipoyi aa paristhitilo aina mokarinchi prarthana cheyaga Bible cheptundi priyabidlara akkada unna vallandarki santanam kaligindi. Praise the Lord. Praise the Lord. Ante kaadu priyabidlara Abraham chesa prarthana mechukoni shabash nu baa chesavani oka award ichi pampichle. He gave a reward for Abraham. Tanu chesina pani తాను సంతానం లేదని కుమిలిపోతున్నా ఆ దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని కన్నీటిని కళ్ళల్లోనే దాచుకొని ఆ యొక్క పెదాల మీద విశ్వాసపు మాటలు మాట్లాడి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వచ్చి సారాకు బిడ్డలను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీకు అద్భుతం కావాలా? 2017 నీకు అద్భుతం కావాలా? రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన కార్యాలు ప్రారంభమవుతాయి, తక్షణమే ప్రారంభమవుతాయని ప్రభు చెప్తాడు. అందుకని పౌలు గారు అంటాడు, వెనకటి మరచి ముందున్న వాటి కోసం నేను పరుగు పందంలో పాల్గొంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదన్నా జరిగి ఉండవచ్చు, బట్ డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఆల్ దోస్ థింగ్స్ సో దాట్ 2017 years may not be a blessing to you. Praise the Lord. Praise take Lord. Such a thing that which encourages your heart and which is pleasing to your soul so that 2017 year will be a blessing. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక సహోదరి ఈ విధంగా సాక్ష్యం చెప్తుంది. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, చక్కగా ప్రార్థన చేసే కుటుంబం ఎప్పుడు కూడా ప్రార్థనలో భార్య భర్త ఇద్దరు ప్రార్థన చేస్తుంటారు. ఒక పాప పుట్టిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ గర్భవతి అయింది. బిడ్డ చక్కటి మగబిడ్డకి ఆమె జన్మనిచ్చింది. కొన్ని రోజులు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాబు మాట్లాడటం లేదు, సరిగ్గా అసలు మాటలు రావటం లేదు. ఏమైందా అని చెప్పి డాక్టర్ దగ్గర నాలుగేళ్ల తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు స్కానింగ్లు అన్నీ చేసి సిటీ స్కాన్ చేసి ఎంఆర్ఐ అంతా చేసి డాక్టర్లు చెప్పారు, ఈ బాబు మెంటలీ రిటార్డెడ్. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, చూడడానికి చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ మెదడులో గ్రోత్ మైండ్ గ్రోత్ సరిగ్గా లేదు, మెంటలీ రిటార్డెడ్ అని చెప్పాడు. ఆమె చెప్తుంది, నా గుండె పగిలిపోయింది, తెలిసి కూడా తెలియకుండా కూడా నేను ఎవరికి హాని చేయలేదు. ఆమె ఏం చేశారంటే తన గదిలోనే ఉండటం మొదలుపెట్టి, ఆమె గవర్నమెంట్లో టీచర్, ఉద్యోగానికి వెళ్ళాలి ఇంటికి రావాలి, షీ క్లోజ్డ్ హర్ సెల్ఫ్. ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా మనస్ఫూర్తిగా ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను ఎక్కడికన్నా నేను నవ్వితే నేను నవ్వడానికి అర్హురాలనా? నా జీవితంలో ఏం జరిగిందని నేను నవ్వాలి? చేదు అనుభవాలు. ఆ బిడ్డను పట్టుకొని వెళ్ళాంగణికి వెళ్ళారు, ఆ బిడ్డను పట్టుకొని బెంగళూరుకి బాలయేసు గుడికి వెళ్ళారు, ఆ బిడ్డను పట్టుకొని తిరగని దేవాలయం లేదు, ఎదురుగని చర్చ లేదు, వెళ్ళని ప్రార్థనా సమావేశాలు లేదు. ఎక్కడికంటే ఎక్కడ ఏ ఫాదర్కి అయితే అభిషేకం ఉందో, ఏ ఫాదర్ అయితే స్వస్థత వరం కలిగి ఉన్నారో ఆ ఫాదర్ దగ్గరికి ఆ బాబుని తీసుకొని వెళ్ళటం మొదలుపెట్టారు. బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, గడ్డం మీసం వస్తుంది, కానీ మైండ్ సరిగ్గా లేదు. ఆ బాబే ఆమెకి జీవితం అయిపోయింది. ఆ బాబుని చూసుకోవాలా, ఉద్యోగం చూసుకోవాలి. ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పుట్టింది ఈ బిడ్డ ఒక్క కోసం కాదు, చాలా మంది కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె చెప్తుంది, ప్రభా నేను ప్రార్థన చేస్తే నువ్వు వింటావా? నువ్వు వినే దేవుడు అయితే మరి నా బిడ్డకి ఎందుకు ఈ పరిస్థితి? నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డను బాగు చేయి. ప్రభు ఒక్క స్వరం ఆమె విన్నదట, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్. టుడే గాడ్ ఈస్ సెయింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆమేన్. యువర్ సిట్యుయేషన్, your financial status, your children, I will take care of you.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆ మాట విని వెంటనే ప్రభా నువ్వు వాడిని చూసుకుంటానంటే నాకు ఇంకెందుకు దిగులు అని తన ముసుకును తెచ్చేసుకొని ఏదైతే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిందో ఎవరి ముందన మాట్లాడాలంటే సిగ్గుపడిందో ఎవరి ముందన కొడుకును తీసుకొచ్చి నా కొడుకు అని ఇంట్రడ్యూస్ చేయాలంటే బాధపడిందో ఆమె అన్నిటి నుంచి బయటికి వచ్చి ఆ బాబుని తీసుకొని ప్రార్థనలకు వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థన చేసుకుంటుంది మౌనంగా గట్టిగా కూడా ప్రార్థన. షీఈస్ నాట్ ఎ ప్రీచర్. నాలాగా వాక్యం చెప్పేది కాదు, మౌనంగా ప్రార్థన చేసుకుంటుంది. ప్రియ బిడ్డలారా, ఆమె మౌనంగా ప్రార్థన చేసుకుంటుంటే ఆమె పక్కన కూర్చున్న వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కెన్ యు కమ్ అవుట్ టుడే? కెన్ యు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ టుడే? బయటికి రా, నీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ ద్వారా విడుదల జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ డిడ్ నాట్ కాల్ us టు క్రై అండ్ సిట్ ఎట్ హోమ్. గాడ్ కాల్డ్ us టు డు గ్రేట్ థింగ్స్ ఇన్ హిస్ నేమ్. ఆమేన్. ఎవరైనా సరే యేసుక్రీస్తు నన్నంటే వాళ్ళు నూతన సృష్టి. పాతవి పోతాయి, కొత్తవి ప్రారంభమవుతాయి. మన జీవితంలో ఏంటంటే నాకు ఇది చేసి పెడితేనే నేను అది చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నాకు చేయకపోతే నేను ఏం చేయలేను. రాంగ్ థియాలజీ. ప్రభు చేస్తాడు అంటే చేస్తాడు. నువ్వు చేయాలని ఆశించుతున్నావు అంటే నువ్వు దేవుడు చెయ్యడేమో అని అనుమానంలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని చెప్పింది. ఆయన చేస్తాడు అంటే ఆయన చేస్తాడు. ఆయన చేయకుండా ఉండడు. మాట ఇచ్చే నా దేవుడు మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె చెప్తుంది, ఎప్పుడైతే నేను ఇతరుల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, ఎప్పుడైతే ఇతరులకు స్వస్థతలు జరుగుతున్నాయో, నిన్న కళ్ళతో నా బాబుని చూస్తున్నా. హల్లెలూయా. మెల్లమెల్లగా వాడిలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మైండ్ సరిగ్గా లేని వ్యక్తి ఈరోజు సొంతంగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. చెప్పండి కొడతాం దేవుడికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాన్ని, అవిశ్వాసాన్ని, ఆ ముసుకులన్నింటినీ ఆమె తొలగించుకొని రిఫ్రెష్ అయిపోయింది. ఎస్, మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎంప్టీ కాకపోతే నీలో ఏవి ఫిల్ అవ్వవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుడు అంత చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ ఏంటండి? రిఫ్రెష్. సెకండ్ ది రీఛార్జ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఛార్జింగ్ అయిపోయిన సెల్ ఫోన్ పనిచేస్తుందా అండి? ప్రైజ్ ది లార్డ్. ఛార్జింగ్ అంటే ఏంటి? నూతన సంవత్సరంలో ఒక కార్యం చేస్తాం కదా. కొంతమందికి ఫోన్ ఉంటుందండి కదా, 4 లైన్స్ 5 లైన్స్ ఉంటాయి. ఆ 5 లైన్స్లో ఒక 1 లైన్ 2 లైన్ ఉంటే మస్క మస్కగా డల్గా ఫోన్ కనిపిస్తుంది. క్రిస్టియన్స్ ఆర్ నాట్ బోర్న్ టు లివ్ ఎ డల్ లైఫ్. హల్లెలూయా. 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 తెలుసా, మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు క్రిస్టియన్స్. నువ్వు యేసు సన్నిధిలో ఉంటే ఆటోమేటిక్గా నీలో బ్రైట్నెస్ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యూ నీడ్ నాట్ గో టు ఎ బ్యూటీ పార్లర్ ఆర్ ఎనీథింగ్. యూ నీడ్ నాట్ గో ఈవెన్ ఫర్ ఎ జాగింగ్ ఆర్ వాకింగ్. యూ నీడ్ నాట్ గో ఫర్ యోగా ఆర్ ఎనీథింగ్. బికాస్ యువర్ ఫిట్నెస్ అండ్ యువర్ వెల్నెస్ ఈస్ వెన్ యూ రీఛార్జ్ యువర్ సెల్ఫ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నింపుదలలో నేను ఉన్నప్పుడు నేను కార్యాలు చేయగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఛార్జింగ్ లేని సెల్ ఫోన్ పనిచేయదు. ఆత్మ లేని క్రైస్తవుడు వ్యర్థం. వ్యర్థం. నేను అందుకని బైబిల్లో ఒక వ్యక్తి అంట దేవుడి సన్నిధికి వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని అలా దేవుడి సన్నిధిలో శుద్ధి చేయబడిన తర్వాత, దేవా ఇంకా నేను పాపం చేయను, ఆ అపవాది జోలికి రాను అన్నప్పుడు అపవాది లేదా సాతాను వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందట. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అలా తిరుగుతుందట ఆ సాతాను. అలా తిరిగి తిరిగి వాడికి కానీ దానికి కానీ ఎక్కడ స్థలం లేకపోతే ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడికే వస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 శుభ్రంగా ఉందని చూసి కానీ ఛార్జింగ్ లేదని తెలిసి ఒక్కడ కాదు 7
ఎవరు వచ్చి వాణి కాని ఆమెను కాని తిరిగి ధ్వంసం చేస్తారట. యు విల్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్, బట్ ఇఫ్ యూఆర్ నాట్ రీఛార్జ్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే చెప్తాను, ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం ఒక్క అధ్యాయం అన్న వాక్యం చదవండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం నీ జీవిత త్రోవకు వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, వాక్యం నీకు శక్తిని ఇస్తుంది, వాక్యం నీకు విశ్వాసాన్ని ఇస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది. అంతేకాదు ప్రియ బిడ్డ, వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆమేన్. ది వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ టు యు సో దట్ యు బి రీఛార్జ్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఉంటారు, నేను కూడా ఒకసారి ఏం చేశానంటే ఛార్జింగ్ అయిపోయింది నా సెల్ అని ప్లగ్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసాను. ఉదయానికి చూస్తే ఫోన్ ఆన్ కాలేదు. ఏమైందా అని చూశానండి. చూస్తే ప్లగ్ అయితే పెట్టాను కానీ బటన్ స్విచ్ చేయటం మర్చిపోయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా అంతే కదా, స్విచ్ వేయకపోతే ఛార్జింగ్ కాదండి. స్విచ్ ఎవరు? స్విచ్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అన్న స్విచ్ ని నువ్వు నేను వేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పౌలు గారు ఏం చేసేవారంటే, పేతురు గారు ఏం చేసేవారంటే, యేసుప్రభు గారు ఏం చేసేవారంటే, ఉదయమే ఎవరు లేని స్థలంలోకి పైకి వెళ్ళిపోయి ఒంటరిగా ఫ్లగ్గర్ పెట్టి స్విచ్ చేసి అక్కడ కూర్చునే వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నింపుతున్న కొద్దీ నింపుకొని పరిశుద్ధాత్మత అంతా సెట్ అయి వచ్చిన తర్వాత దెయ్యాలను వెళ్ళగొట్టారట. హల్లెలూయా. మూగవాడిని మాట్లాడేటట్టు చేశాడట, గుడ్డివాడిని చూసేటట్టు చేశాడట. ప్రియ బిడ్డ, నువ్వు రీఛార్జ్ చేసుకుంటే దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి యోహాను 4:4 మొదటి యోహాను 4:4 కానీ చిన్న బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు వారితో మీలో ఉన్న దేవుడు బయట ఉన్న శక్తుల కంటే గొప్పవాడు. హల్లెలూయా. బై జాన్ 4:4, ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ద థిన్ అవుట్ సైడ్. ప్రైజ్ ది లార్డ్. నాలో ఏది నిండుగా ఉంటే అదే నేను బయట మాట్లాడగలను. హల్లెలూయా. ఇఫ్ ఐ హావ్ ఎ హార్ట్ ఆఫ్ హేట్రెడ్, నాకు ద్వేషం ఉంది, నాకు అనుమానం ఉంది, నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నాకు కోపం ఉంది, నేను ఎంత బిల్డప్ పెంచుకొని ఎన్ని కథలు పడ్డా ఆఖరికి బయటకు వచ్చేది ఏంటండి? ద్వేషమే, ఫ్రస్ట్రేషనే. కానీ నాలో ప్రేమ ఉంది, నాలో శాంతి ఉంది, నాలో దేవుడు ఆత్మతో నేను రోజు ప్రతి ఉద్యం క్రమం తప్పకుండా నింపుకుంటున్నాను, విశ్వాసంలో ఎదుగుతున్నాను. ఏ మాత్రం కూడా అవిశ్వాసం నాలోకి పోనిట్లేదు. నా గుండె నిండా ప్రేమ. హల్లెలూయా. నా గుండె నిండా యేసయ్య. అప్పుడు నా పెదవుల మీద ఏమొస్తుంది? ద థింగ్ విచ్ యు రీఛార్జ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మై క్వశ్చన్ ఫర్ 2017 ఇయర్ ఈస్ విత్ వాట్ యు ఆర్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. దీంతో మనం బలపరచబడుతున్నాం. దేంతో? అవిశ్వాసమా, కోపమా, క్రోధమా, పగన, ద్వేషమా? మీకు ఒకటి తెలుసా అండి, లేనివి ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను చేయగల సమర్థవంతుడు నా దేవుడు. హల్లెలూయా. 2016 వరకు దేవుడికి నీకు అప్రియమైనది, ఇష్టం లేనివి నువ్వు రీఛార్జ్ చేసుకొని దాన్ని క్యాన్సిల్ చేస్తే దేవుడు నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ యువర్ రీఛార్జింగ్ ఇస్ మై క్వశ్చన్ టుడే. చాలా మంది నూతన సంవత్సరం రాగానే ఎన్నెన్నో అమెండ్మెంట్స్, ఎన్నెన్నో రెజల్యూషన్స్, ఎన్నెన్నో వాగ్దానాలు పనికి వచ్చేవి, పనికి రానివి. హల్లెలూయా, హల్లెలూయా. Our God is not a temporary God, okay? మన దేవుడు అశాశ్వతమైన దేవుడు కాదు. మన దేవుడు శాశ్వతమైన దేవుడు, నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు.
పౌలుగారు తీసుకున్నారు ఒక రిజల్యూషన్ పౌలుగారు ఒక తీర్మానం తీసుకున్నాడు నేను బ్రతికిన యేసే కోసమే హల్లెలూయా హల్లెలూయా మరణమే నాకు వస్తే దానికి కూడా నేను యేసు కోసమే ఉంటా ఏ తీర్మానాలు తీసుకొని రీఛార్జ్ అయ్యాడు చూడండి హింసకుడు దూషకుడు హానికరుడు హల్లెలూయా అవకాశం దొరికితే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నామేమో కొద్ది ఇంక మాత్రం ఏమన్నా ఛాన్స్ దొరికితే మనం తిరిగి అదే అందుకని బైబిల్లో ఒక స్ట్రాంగ్ వార్నింగ్తో కూడిన ఒక వాక్యం ఉంటుందండి కుక్క తను కక్కిన కూటికి తిరిగి వెళ్తుంది ఆశపడుతుంది 2016 వరకు తాగుడు మానేశానని చెప్పి తిరిగి తాగితే పేకాటం మానేశానని చెప్పి తిరిగి పేకాడితే ఈరోజు కుక్క తను కక్కిన కూటికి ఆశపడినట్టు కాదా 2017 కూడా అంతే చేశామా మనం దేంతో రీఛార్జ్ చేసుకుంటున్నాం అన్నది కావాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యాపిల్ ఫోన్ వాడేవాళ్ళు ఐఫోన్ వాడేవాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ ఛార్జర్ ఆ ఫోన్కి మాత్రమే పనిచేస్తుంది ఐఫోన్ ఛార్జర్ శాంసంగ్ ఫోన్కి పనిచేయదు చేస్తుందా అండి ఐఫోన్ ఛార్జర్ హెచ్టీసీకి పనిచేయదు ఒకవేళ ఒరిజినల్ ఛార్జర్ హెచ్టీసీ ఛార్జర్ పెట్టకుండా డూప్లికేట్ తెచ్చి ఛార్జింగ్ పెట్టే మెసేజ్ వస్తుంది యూఆర్ నాట్ యూజింగ్ ద కరెక్ట్ ఛార్జర్ ప్రియ బిడ్డ దేవుడు మనకి ఎన్నిసార్లు చెప్పి ఉంటారు నువ్వు కరెక్ట్గా నింపబడటం లేదు కరెక్ట్గా నింపుకోవట్లేదు ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టుడే ఇన్ 2017 దట్ ఐ హ్యావ్ టు బి రీఛార్జ్డ్ పర్ఫెక్ట్లీ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఐ డోంట్ వాంట్ ఎనీ డూప్లికేట్ ఛార్జెస్ నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్ టు గాడ్ ఐ డోంట్ వాంట్ ఎ టెంపరరీ ఛార్జర్ ఐ వాంట్ ఎ పర్మనెంట్ ఛార్జర్ వేర్ గాడ్ కెన్ స్టార్ట్ యూజింగ్ మీ పర్ఫెక్ట్లీ ఫర్ హిస్ కింగ్డమ్ ఆమేన్ హల్లెలూయా 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 సరిగ్గా ఛార్జ్ కాకపోతే నువ్వు దేవుడికి పనికిరాని వ్యక్తిగా ఉంటావు నీ దేహమే నువ్వు వాడుకునే వ్యక్తిగా ఉంటావు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మూడవదిగా చూస్తాం ఫస్ట్ది ఏంటండి రిఫ్రెష్ సెకండ్ అండి మూడవది రీస్టార్ట్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రీఛార్జ్ అయిన తర్వాత ఫోన్ క్లోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది నా చేతులపైకి ఎత్తండి రీఛార్జ్ అయిపోయింది ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది తర్వాత ఫోన్ పక్కకు పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాడకుండా పక్కన పడేసేవాళ్ళు కదా ఖచ్చితంగా పాటలు వింటాం మాటలు వింటాం అన్నీ వింటాం గేమ్స్ చేస్తాం అంతా ఆఫ్టర్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ సెల్ఫ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేనికి ప్రారంభించాలి గతం పోయింది కొత్తవి ప్రారంభం కావాలని బైబిల్ మనకి ఈ రోజు నేర్పిస్తుంది ప్రైజ్ ది లార్డ్ ది ఓల్డ్ ఇస్ గాన్ సో న్యూ థింగ్స్ హ్యాస్ టు హ్యాపెన్ ప్రైజ్ ది లార్డ్ ఆ నూతన కార్యాలు ఏంటి ఒక మూడు ఈ రోజు మనం నేర్చుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మనం చూస్తాం లూకా స్వార్త 7:50 యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము ఫస్ట్ గో ఇన్ పీస్ మెట్టుగూడ సెంట్ ఆంటోనీ చర్చ్కి ఫస్ట్ ట్యూస్డే వచ్చిన నా ప్రియ సహోదరి సోదరులారా గో ఇన్ పీస్ సమాధానముతో వెళ్ళండి నువ్వు సమాధానంతో వెళ్తే ఇతరులకు సమాధానపరచగలవు ప్రైజ్ ది లార్డ్ ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ యు కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీవన్ ప్రైజ్ ది లార్డ్ నేనే విరిగి ఉంటే నేనే నలిగి ఉంటే నేనే కన్నీటితో ఉంటే నేను వేరే వాళ్ళ కన్నీరు ఎలా తుడచగలను కాబట్టి ఈ రోజు నీకు ఏమి రీస్టార్ట్ కావాలంటే సమాధానంతో వెళ్ళు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యోహాన్ స్వార్త 8:10 మనం చూస్తున్నాము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఆమె గురించి అందరూ రాళ్లతో కొట్టడం ప్రారంభించారు కానీ యేసు ప్రభు చెప్తున్నాడు అమ్మా
నేను నిన్ను రాళ్ళతో కొట్టను ఇక పాపము చేయకు. హల్లెలూయా 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 హల్లెలూయా. బ్లెస్సింగ్ విత్ ఎ కండిషన్, రిలాక్సేషన్ విత్ ఎ రికమెండేషన్ ఆఫ్ సంథింగ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్ను రాళ్ళతో కొట్టను కానీ ఇక పాపము చెక్ గో బట్ డోంట్ సిన్. రీస్టార్ట్ విత్ త్రీ థింగ్స్, గో అండ్ డోంట్ సిన్. పాపం అంటే వాట్ ఈస్ సిన్? జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17 సేస్ నోయింగ్ టు డూ గుడ్ అండ్ నాట్ డూయింగ్ ఈస్ సిన్. ప్రైజ్ ది లార్డ్. మేలైనదని తెలిసి అలా చేయని వాడు మహాపాపి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. పాపం మన జీవితాన్ని దేవుడికి దూరంగా చేస్తుంది. పాపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే అది క్యాన్సర్ గడ్డలాగా పాకిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని క్యాన్సర్స్ కొన్ని ప్రాంతాల్లో మన శరీరంలో వస్తే అవి స్ప్రెడ్ అవటం తప్ప దానికి ఏమీ లేదట. కీమో చేసినా రేడియేషన్ చేసినా ఏం చేసినా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయంట. పాపం కూడా అలాంటిదే. ఇఫ్ యూ డోంట్ అరెస్ట్ ఇట్ టుడే 2017 విల్ బీ ఎ మెజరబుల్ ఇయర్. బట్ గాడ్ ప్రామిస్డ్ అండ్ సెడ్ 2017 ఈజ్ ద ఇయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన సాక్షిని అడగాలి ఉదయం లేచి రాత్రి పడుకునే ముందు. ఎవరినన్నా అనవసరంగా తిట్టానా? ఎవరినన్నా నిందించానా? ఏదైనా పాపపు సినిమా చూశానా? డర్టీ జోక్స్లో షేర్ చేసుకున్నానా? లేదా మోహపు తలంపులతో ఉన్నానా? అవన్నిటినీ కూడా నువ్వు రిఫ్రెష్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని తిరిగి ప్రభా నేను అలాంటి జీవితం జీవించనని నువ్వు తిరిగి ప్రారంభించాలి. ప్రియబిడ్డలారా గో బట్ డోంట్ సిన్. వెళ్ళు మరి పాపం చేయకు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రెండవది సమాధానంతో వెళ్ళు. ఎందుకంటే సమాధానకర్త అయిన యేసు ప్రభు నీతో సదా ఉంటాడు. ఆమెన్ హల్లెలూయా. సమాధానం చేసే దేవుడు నీతో ఎల్లా వేళలా ఉన్నాడు. పీస్ స్పెల్లింగ్ చెప్తారండి. పీస్ పిఈఏ పిఈఐసిఈ. దాట్ ఈస్ ఆల్సో పీస్. మై క్వశ్చన్ టు ఆల్ సెంట్ ఆంథనీ మెట్టుగుడ బిలీవ్ వర్క్ అంటే దేవుణ్ణి భక్తులు అంతోని భక్తులకు ఒక ప్రశ్న ఏంటంటే డూ యూ హ్యావ్ పిఈఏసిఈ ఆర్ డూ యూ హ్యావ్ పిఈఐసిఈ? ప్రైజ్ ది లార్డ్. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. శాంతి సమాధానం ముక్కలు ముక్కలు చేసి జీవితాన్ని పాడు చేసుకోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సమాధానం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నాకు మదర్ తెరిసా గారు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె చేస్తున్న సేవని కొంతమందికి అర్థం కాక ఆమెను చంపేయాలని ఒక గ్రూప్ తయారై ఒకరిని హైర్ చేసి అతన్ని పంపించాడు. ఆమె అక్కడ ఉంది, ఆమెను చంపేశాయి. ఆ వ్యక్తి కత్తి తీసుకొని సిస్టర్ గారిని మదర్ తెరీసా గారిని చంపడానికి లోపలికి వెళ్తున్నాడు. అక్కడ చూసిన దృశ్యం ఏంటంటే పుళ్ళతో చీము రక్తంతో బాగా భయంకరమైన గబ్బు వాసనతోటి ముక్కు పగిలిపోతున్న వాసనతో అక్కడ ఉన్న వాళ్ళ కుష్ఠరోగులందరికీ ఆ చీము రక్తం అంతా కూడా ఆమె తీస్తుంది. అంతేకాదు అక్కడ ఉన్న వ్యక్తి బళ్ళును వాంతి చేసుకుంటే ఆమె రెండు దోసిట్లలో ఆ చేతుల్లో ఆ వాంతిని తీసుకుంటుంది. ఈ వ్యక్తి చంపడానికి వస్తున్న వ్యక్తి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి నేను చంపాలి. చేతిలో వాంతి తీసుకుంటున్న ఈ వ్యక్తి నేను చంపాలి అని ఒక్క క్షణం ఆలోచించి కత్తిని పడివేసి విశ్వాసిగా మారిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన హృదయంలో సమాధానం. ప్రియ బిడ్డలారా 2017 నీ హృదయంలో సమాధానం ఉంటే నువ్వు వేరే వాళ్ళని సమాధాన పరచగలవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ ఐ యామ్ నాట్ ఎట్ పీస్ విదిన్ మై సెల్ఫ్ నో మ్యాటర్ ఐ స్పీక్ అప్ శాంతి శాంతి ఓం శాంతి నా నో
నువ్వు శాంతి గురించి మాట్లాడిన డిస్కో శాంతి నీ జీవితంలోకి వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మార్కు సువార్త 16:15 మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతట తిరిగి, మూడవది ఫస్ట్ పాపం చేయకు, సెకండ్ సమాధానంతో ఉండు, మూడవది మీరు వెళ్ళి ప్రపంచమంతట తిరిగి, ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు, సర్వ జాతి జనులకు సువార్తను బోధింపు, సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా హల్లెలూయా. సమాధానముతో సువార్తను మోయు పాదములు ఏంటంట? సుందరమైన సుందరమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దొరవలు మోసే పాదాలు సుందరమైన కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సమాధానపరచు సువార్తను మోయు పాదాలు సుందరమైనవి. అందుకని ఈ 2017 ఎంతమందికి నడక వచ్చండి? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ వాక్ ప్రాపర్లీ? అందరికి వచ్చు కదా, అందుకే వచ్చాం ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక రోజు వస్తుంది బిడ్లారా, వయసు పెరిగి కావచ్చు, ఆరోగ్యం క్షీణించి కావచ్చు, మనంతటి మనం నడవలేము. ఎవరో ఒకళ్ళు వచ్చిన మనల్ని మొయ్యాల్సి వస్తుంది, కట్టెలు పట్టుకొని మొయ్యాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చి నేను మొయక మునిపే నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు. హల్లెలూయా హల్లెలూయా. 2017 గో అండ్ ప్రీచ్, గో అండ్ సిన్ నో మోర్, గో అండ్ బీ ఎట్ పీస్, గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. ప్రపంచమంతటా తిరిగి అంటున్నాడు. ప్రపంచమంటే ప్రపంచమంటే కదా, వరల్డ్ టూర్ కాదండి. చాలామంది వరల్డ్ టూరు, యూరప్ టూరు కదా, అమెరికా టూరు, ఆస్ట్రేలియా టూరు, గల్ఫ్ టూరు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ట్రావెల్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ప్రీచింగ్. ప్రపంచమంతటా ప్రియ బిడ్డ, మన జీవితం కొద్ది మాటదే, కొద్దిగానే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళే మన ప్రపంచం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ కొడుకుకి నువ్వు సువార్త ప్రకటించాలి, నీ బిడ్డకి నువ్వు సువార్త ప్రకటించాలి, నీ భార్యకి నువ్వు సువార్త ప్రకటించాలి, నీ భర్తకి నువ్వు సువార్త ప్రకటించాలి, నీ వంశం పేరు వాళ్ళకి. నీకడ ఎంతమంది ఫంక్షన్లు చేస్తారండి? ఫంక్షన్లు చేస్తాం కదా, బంధువులు పిలుస్తాం కదా, సువార్త ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బి ఎన్ ఎగ్జాంపుల్, సెట్ ఎన్ ఎగ్జాంపుల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు రీస్టార్ట్ ఆల్ దీస్ థింగ్స్, ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తాను. ఇప్పుడు నో ఐ హాస్ సీన్ టిల్ టుడే, no ear has heard, no tongue has spoken till today, I'm going to do that great things in your life. Amen. ee chevito tatti inta varaku nu vinaledo, ee noti maata nu inta varaku vinaledo, edaithe nu inta varaku chudaledo, antakante aashcharya adbhuta karyalu nenu ee jeevithamlo chestha. Amen. Hallelujah 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 hallelujah. Paapam cheyakunda. రెండవది సమాధానంతో ఉండి, పీస్ కూల్, సమాధానంగా. ఎందుకంటే సునామీని సైతము దేవుడు స్టిల్గా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సృష్టియే ప్రకృతి ఆయనకు లోబడితే మన శ్రమ ఆయనకు లోబడదా అండి? లోబడదు. అందుకని నీళ్లు నువ్వు సమాధాన పరచుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవిత అనుభవంతో నేను చెప్తున్నా, వెన్ దెర్ ఇస్ ఎ డిలే దెర్ ఇస్ ఎ గ్రేట్ థింగ్స్ హిడెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు పుట్టడం ఆలస్యంగా అవుతుంది అనుకోండి, ఆలస్యంగా పుట్టిన వాళ్ళు ప్రవక్తలుగా మారుతారండి బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇఫ్ గాడ్ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ప్రాఫెట్ ఆర్ ప్రాఫెటెస్ ఫ్రమ్ యువర్ జనరేషన్, హి టేక్స్ టైమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రీస్టార్ట్ యువర్ ఫెయిత్. నీలో విశ్వాసాన్ని తిరిగి బలపరచుకో, తిరిగి నువ్వు ఉజ్జీవంలోకి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము చదివితే
వాక్యానుసారం జీవిస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నాలుగవది ఎజెకియేలు గ్రంథం 3:24 నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మౌనంగా ఉండి ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దిస్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ థాంక్స్ గివింగ్. So what all we were expecting in 2016 and not had happened and continued to 2017, I prophesize in Jesus' name and say that you're going to give thanks to God. Praise the Lord. Ee jeevithamlo adi neraverpu jarugutundi. Praise the Lord. Hallelujah. Might be today you are here. Nootana samvatsaram prarambhamai 3 rojulu ayindi. ఇక్కడ ఉన్నావు కానీ దుఃఖంగా ఉండవచ్చు, బాధతో ఉండవచ్చు, శ్రమతో ఉండవచ్చు, కన్నీటితో ఉండవచ్చు. నేను చెప్తున్నాను, నువ్వు ఈరోజు కన్నీరు కాచావు, రేపటి రోజున ఆ కన్నీటి నీకు ఆనంద బాష్పాలుగా మారుతాయి. నా జీవితంలో ఇంట్లో జరిగిన ఎంత మంచిగా నా జీవితంలో జరిగి నేను ఊహించలేదు. నీ ప్రార్థనలు ఆశ్చర్యకరములు, నీ ఆలోచనలు నా మనసుకి అంతు పట్టనివి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు కొన్ని ప్రారంభించాలి. బీ అట్ పీస్ అండ్ మేక్ రికన్సైల్ విత్ ద పీపుల్. సాధ్యం, బైబిల్ ఒక మాట నాకు చాలా ఇష్టం, సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యతగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అందరితో మేక్ పీస్ విత్ ఎవ్రీ వన్. ఒకటి. రెండోది, పాపం జోలికి పొరపాటున కూడా పోవద్దు. 2016 చూశాడు కదా, ఈ సంవత్సరం కూడా చూస్తాడులే అని అనుకోవాకు. ఈ రాత్రికి దేవుడిని ప్రాణం అడిగితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం ఒక్క నిమిషం లేచి నిలబడతామా? లేచి నిలబడి ప్రభా కాచితివి, ఇంతకాలం గడిచిన కాలం కృపలో నమ్ము దాచిన దేవా నీకు స్తోత్రం. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని న్యూ ఇయర్ ఈస్ ఆర్ ఆర్ అండ్ ఆర్. ద ఫస్ట్ ఆర్ ఈస్ రిఫ్రెషింగ్, ద సెకండ్ వన్ ఈస్ రీఛార్జింగ్ అండ్ ద థర్డ్ ఈస్ రీస్టార్టింగ్. ఏదైతే ఆపివేశావో అది ప్రారంభించు. ఎవరి వైపు చూడక, ఎక్కడి నుండో ఆశీర్వాదాలు రావు, ఏ వ్యక్తి నుండి ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదాలు అంటూ వస్తే అవి కేవలం యేసు ప్రభు నుండి మాత్రమే వస్తాయి. హృదయం మీద చేయించుకొని కళ్ళు మూసుకొని ఆ కనిపిస్తున్న యేసయ్యకు కళ్ళు మూసుకొని చూడు. ఆ యేసుతో చెప్పు, గడిచిన కాలం మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హలో. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పదములు దాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలములు దాచిన దేవా నీకు స్తోత్రము. పదములు పాడిన దేవా నీకు స్తోత్రం. దాచిన దేవా నీకు స్తోత్రం. పాడిన దేవా నీకు స్తోత్రం. దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రే కను పాపవలే
దాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రభా, కలత చెందిన కష్ట కాలంలో నేను ఉన్నప్పుడు నాయన కన్న తండ్రివైన ఆదరించిన దేవానికి స్తోత్రం నాయన. కలుషములో నాలో కానవచ్చిన ఆ పాపమునికి ఎదురుగా కనిపించిన కాదనక నన్ను కరుణించిన దేవానికి స్తోత్రం నాయన. నన్ను కాపాడిన దేవానికి స్తోత్రం. నన్ను దాచుకున్న దేవానికి స్తోత్రం. అయ్యా, నా ద్వారా మహిమ పలుకున్న దేవానికి స్తోత్రం. ప్రభు వైపు చూస్తూ కాదల నన్ను కరుణించిన కరుణించిన దేవానికి స్తోత్రము. కరుణించిన దేవానికి స్తోత్రము. కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కరచిన కాలము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు దాచిన దేవా నీకు స్తోత్రము. దాచిన దేవా నీకు స్తోత్రము. హృదయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రభా, గడిచిన కాలం నన్ను కాపాడిన దేవా, ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడు ప్రభా. లోపాలు ఎన్నో నాలో దాగి ఉన్నా బాత్రూమ్తో నన్ను నడిపించిన దేవా నీకు వందనాలు. ఆ విధేయతతో నేను ఉన్నా ప్రభా. అయ్యా, నీ విధేయతతో నన్ను నడిపించిన దేవా నీకు వందనాలు. అయ్యా, పగలు వేయి ప్రభా, నన్ను కాచి కాపాడిన దేవా నీకు వందనాలని చెప్పండి. కొడుకు గడి మూసుకొని పాట ప్రార్థనగా చేసుకుంటూ దాతృత్వముతో నన్ను నడిపించిన దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలేవించిన దయచేసిన దేవా స్తోత్రము. దయచూపిన దేవా స్తోత్రము. దయచూపిన దేవా స్తోత్రము. దయచూపిన తండ్రి స్తోత్రము. దాచిన కాలము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు పగు పాపలే దాచిన దేవా నీకు స్తోత్రము. దాచిన దేవా నీకు స్తోత్రము. దాచిన దేవా నీకు స్తోత్రము. మూసుకొని ప్రభా, గడిచిన కాలమంతా నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రం. ఏమిచ్చి నేను రుణం తీసుకోగలను ప్రభా? ప్రభా, పాతవన్నీ వదిలివేసి నా జీవితంలో నీ నూతన కార్యాలు ప్రారంభం అవ్వడానికి గతంలో ఉన్న నా మలినాన్ని మురికిని ప్రభా తీసివేసి నన్ను ఒక ముత్యంగా మార్చినైనా నూతన కార్యాల్లో నూతన కార్యాలు చేస్తూ ప్రభా నూతన జీవితం జీవించే కృపలోకి ప్రభా అనుక్షణంని ఆత్మతో నన్ను నేను నింపుకుంటూ అయ్యా నీ కార్యాలు ఎలా ప్రారంభించాలని ఆ తపన ఆ భారముతో 2017 అంతా కూడా నాయన నీకు ప్రామాణికంగా నీకు మాత్రమే కాదు ప్రభా దేవుడి దయను మనుషుల దయను నేను పొందుకుంటూ ఎల్ల వేళలా నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. పిత, పుత్ర,
పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.